ప్రభాస్ అనుష్క ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఇప్పటిది కాదు. వీరిద్దరూ కలిసి సినిమాలు చేయడం మొదలైనప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వస్తూనే ఉండేది. ఒకవేళ నిజంగా అలాంటిదే ఏమైనా ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతారు, ఎప్పుడో చేసుకునేవారు కదా అంటూ ప్రభాస్ అభిమానులు కవర్ చేసే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళ పెళ్లి ప్రేమ వ్యవహారం మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గా అవుతూనే ఉంటుంది ఇండస్ట్రీలో. ఈ మధ్య కాలంలో కృతి సనన్తో ప్రభాస్ ప్రేమలో పడ్డాడు, ఆమెతో 7 అడుగులు కూడా వేయబోతున్నాడని మరో ప్రచారం కూడా తెర మీదకు వచ్చింది. ఈ ప్రచారాలు ఎలా తెర మీదకి వస్తున్నాయో ఏమిటో, అసలు ఈ విషయాలన్నీ ప్రభాస్కి తెలుసో లేదో, కానీ ఇప్పుడు మాత్రం మరో ఆసక్తికరమైన ప్రచారం మాత్రం తెర మీదకి వచ్చింది. ఇక అదేమిటంటే భవిష్యత్తులో ప్రభాస్తో ఎలాంటి సినిమా చేయకూడదు అని అనుష్క నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ ఫిల్మ్ సెన్సర్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమేష్ సన్ తన సోషల్ మీడియాలో చెప్పుకువచ్చాడు. అనుష్క ప్రస్తుతం నటిస్తున్న సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ప్రభాస్ ఒక విషయంలో దారుణంగా అనుష్కను హర్ట్ చేశాడని, ఈ నేపథ్యంలో అనుష్క ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. మరి ఈ మధ్య కాలంలో ఉమేష్ సంత్ కేవలం బాలీవుడ్ వారిని మాత్రమే కాకుండా సౌత్లోనే క్రేజీ హీరోలుగా ఉంటున్న అనేక మంది హీరోల గురించి కూడా అనేక సంచలనమైన ఆరోపణలు చేస్తున్నాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏకంగా ప్రభాస్ గురించి కూడా ఉమేష్ సంత్ కామెంట్ చేస్తున్నాడు. అయితే అభిమానులందరూ కూడా అసలు ఈ వ్యక్తి ఉన్నాడో లేదో కూడా తెలియదు, ఎక్కడో కూర్చొని ఇక్కడ ఏవో జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నాడు అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ప్రభాస్తో అనుష్క సినిమా చేయను అని కామెంట్ చేయడం అయితే నమ్మశక్యంగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం అనుష్క చేస్తున్న సినిమా కూడా ప్రభాస్ సొంత ప్రొడక్షన్గా భావించే యువి ప్రొడక్షన్ బ్యానర్లోనే తెరకెక్కుతుంది. మిస్ షెట్టి, మిస్టర్ పోలిశెట్టి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరో పాత్రలో నటిస్తున్నాడు.